Hi friends, welcome to my channel Ismart Amma. Today recipe Ragi biscuits. Chala healthy andi, ade vidanga chala tasty ga kuda untayi. Main ga ivi pillalek kani diabetic patients kani health ki chala manchidi. Veeti manam intlone simple ga ela prepare cheyalo chuseddam. Munduga 2 cups ragi pindini teeskondi, alage 1 cup godum pindini teeskondi. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ రాగి పిండిని గోధుమ పిండిని ఆ మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ వీటిని ఒకసారి పూర్తిగా ఇలా ఒక స్పూన్ తో మిక్స్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన pan పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకోండి ఘీ కాస్త మెల్ట్ అయ్యాక ఈ ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని యాడ్ చేసుకోండి పిండి మరి ఎక్కువగా ఫ్రై కాన అవసరం లేదండి నార్మల్ గా వేడి అయితే సరిపోతుంది ఇక్కడ పిండి కాస్త వేడెక్కింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి Next, 1 cup bellam add cheskondi. Ikkada bellaniki badalu 1 cup powder sugar ni kuda use cheskovachu. Ee recipe manam healthy ga pillala kosam alage diabetic patients kosam prepare chestunnam kabatti bellam add cheskondi. Same meeru sugar tho cheskunte ela untundo taste alane untundi. Next, దీంట్లోకి ఒక 1 cup milk ని యాడ్ చేసుకోండి. ఒకేసారి milk ని యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకేసారి వేయడం వల్ల పిండి ఒక్కోసారి లూజ్ అయిపోతుంది కదా. కాబట్టి ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. Correct ga nin teeskunna measurements ki 1 cup milk saripothundi oka vela meek kanaka inka pindi gattiga anipiste mari koddiga milk ni add cheskovachu ikkada use chestunna milk normal ga kaachi charlaachina paale room temperature ki vachaka use cheskovachu ila okasari cheto mottam bellam undal lekunda mix cheskondi బెల్లాన్ని వీలైనంత చిన్నగా తరుక్కోండి అప్పుడు ఈజీగా మెల్ట్ అవుతుంది చూడండి ఇక్కడ పిండిని కలిపి పెట్టుకున్నాను సేమ్ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని తీసుకొని ఇలా ఒకసారి అప్లై చేసుకోండి పిండి అనేది గట్టిగా కాకుండా అలా లూజ్ గా ఉంటుంది ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన pan పెట్టి ఇలా ఒక స్టాండ్ వేసుకోండి ముందుగా ఈ pan ని ప్రీ హీట్ చేసుకోండి ఇక్కడ నేను బ్యాంగిల్ యూస్ చేసి బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా పిండిని ఒక ముద్దలాగా తీసుకోండి నెక్స్ట్ దీన్ని ఇలా బ్యాంగిల్ లోకి ఒత్తుకోండి ఇలా బ్యాంగిల్ లో ఒత్తుకోవడం వల్ల బిస్కెట్స్ థిక్నెస్ అనేది ఈక్వల్ గా వస్తుంది మీరు నార్మల్ గా అయినా చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే మీకు అన్ని బిస్కెట్స్ అనేవి ఒకే మందంతో వస్తాయి చూడండి ఇలా ఒత్తుకున్నాను కదా మీరు కావాలనుకుంటే అదే సైజ్ ఉంచుకోండి కానీ నేను ఇక్కడ చిన్నగా చేస్తున్నాను కాబట్టి ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోండి చూడండి ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది సైజ్ అనేది ఈ పిండిని మనం మళ్ళీ నెక్స్ట్ టైం కి యూస్ చేసుకోవచ్చు దీని మీద జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేయొచ్చు నెక్స్ట్ ఇలా ఫ్లాట్ గా ఉన్న ఒక స్పూన్ తీసుకొని ఇలా తీసుకోండి నీట్ గా అంటుకోకుండా వస్తుంది ఇక్కడ ప్లేట్ ని ముందుగానే ఆయిల్ తో గ్రీస్ చేసి
కొద్దిగా పిండితో డస్టింగ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత వీటినన్నిటిని ఆ ప్లేట్లోకి అరేంజ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇలా గాజులోకి పెట్టుకొని నీట్గా ప్రెస్ చేసుకోండి. మనకు బిస్కెట్స్ అనేవి అన్నీ సేమ్ ఈక్వల్ సైజులో వస్తాయి ఇలా చేస్తే. చూడండి, నెక్స్ట్ ఇలా బాటిల్ క్యాప్తో ప్రెస్ చేసుకోండి. ఇలా అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీరు కుకీస్ పెద్దగా చేయాలనుకుంటే ఇలా కట్ చేయన అవసరం లేదు, నార్మల్గా పెద్ద సైజు ఉంటుంది కదా అలానే ఉంచేయండి. నెక్స్ట్ వీటిని ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా దాంట్లోకి పెట్టుకొని ఒక 10 to 15 minutes బేక్ చేసుకోండి. నెక్స్ట్ నేను కొన్ని బిస్కెట్స్ ఓవెన్లో కూడా బేక్ చేస్తున్నానండి. ఇలా ఓవెన్ ట్రేకి ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఇలా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిని ఓవెన్లో ఒక 15 minutes 180 degrees centigrade దగ్గర బేక్ చేయండి, సరిపోతుంది. 15 minutes తర్వాత చూడండి, ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. ఇవి మన నార్మల్గా ప్యాన్లో బేక్ చేసుకున్న బిస్కెట్స్, ఇవి కూడా బాగా వచ్చాయి. వీటిని ఇప్పుడు ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం 15 to 20 days యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.